నన్ను పప్పు పప్పు అని ఓడి పదిసార్లు అంటున్నారు. ఈ వీడియోలు చూస్తే అర్థమైపోయింది ఆయనే గన్నేరు పప్పు అని. ఇప్పుడు అడుగుతున్న వైకాపా పేటీఎం మ్యాచ్ని ఇప్పుడు మీరు ఏమంటారు? ప్రజాప్రతినిధులు అడుగుతున్నా, వైకాపా ప్రజాప్రతినిధులు అడుగుతున్నా, ఈ వీడియోలు చూసినాతో మీరు ఇప్పుడు ఏం మాట్లాడతారో చెప్పండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిన్న శాసనసభలో నేను సభ్యుడు కాకపోయినా ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ నా పేరే ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నన్నే ఎక్కువ శాతం విమర్శించారు. నాకే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే సభా సాంప్రదాయాలు ఉంటాయి. శాసనసభలో కాని లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేది ఒక సాంప్రదాయం. అలాంటిది ఒకటికి పదిసార్లు అక్కడ మాట్లాడితే స్పీకర్ గారు కూడా ఏమన్నా. నేను పై చదువులు చదివేదానికి అమెరికాకి వెళ్ళా, నేను సీరియస్ గర్వంగా చెప్తున్నా. బ్యాచిలర్స్ బీటెక్ చేసేదానికి నేను కార్నెగీ మెల్లన్కి వెళ్ళాను. దాని తర్వాత 2 సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ కూడా చేశాను. అంటే దాదాపు 8 సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా. తెలుగులో ఒక పదం అట్టి ఇటు వేసుండొచ్చు నేను అనుండొచ్చు, కానీ అది తీసుకుని చూపించి ఏదో తప్పైపోయింది, ఇతను తెలుగు మాత్రమే రాదనేది పదే పదే చెప్తా మొదలుపెట్టాను. నేను ఇప్పుడు అడుగుతున్నా, వర్ధంతిని జయంతి అన్నాను, నేను జయంతిని వర్ధంతి అని. వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి సూటిగా అడుగుతున్నా. పెట్టుబడులే వెనక్కి వెళ్ళిపోయినాయా, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా, లేదంటే అమరావతి పనులు ఆగిపోయినా సూటిగా నేను అడుగుతున్నా. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.